దిగ్గజ సామాజిక మాధ్యమాల మాతృ సంస్థ మెటా ట్విట్టర్కు పోటీగా కొత్త సామాజిక మాధ్యమాన్ని రూపొందిస్తోంది. అంతర్జాతీయంగా ట్విట్టర్కు ఉన్న ప్రజాదరణతో పాటు ఇప్పుడు ఆ సంస్థ ఎదుర్కొంటున్న గందరగోళాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని సిద్ధం చేస్తోంది. ఉద్యోగుల తొలగింపుతో అప్రతిష్ట పాలైన ట్విట్టర్కు ప్రత్యామ్నాయం కోసం యూజర్లు వెతుకుతున్నారు. ఇదే సరైన సమయంగా భావిస్తున్న మెటా ట్విట్టర్కు పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ట్విట్టర్తో పోటీ పడేందుకు మెటా కొత్త వేదికను రూపొందిస్తోంది. టెక్స్ట్ అప్డేట్లను పంచుకునేందుకు స్వతంత్ర వికేంద్రీకృత ప్లాట్ఫామ్ను తయారు చేస్తున్నట్లు మెటా స్పష్టం చేసింది. ఈ వేదికపై ప్రజలు, సెలబ్రిటీలు తమ అప్డేట్లను పంచుకోవచ్చని తెలిపింది. ట్విట్టర్కు పోటీగా తయారు చేస్తున్న వేదిక వివరాలపై మెటా పూర్తి స్పష్టత ఇవ్వలేదు. అయితే ఇది అభివృద్ది దశలో ఉన్నట్లు అంతర్జాతీయ నివేదికలు కొన్ని తెలిపాయి. ఈ ప్రాజెక్టుకు P92 అనే కోడ్ నేమ్ పెట్టినట్లు వివరించాయి. సరికొత్త సామాజిక మాధ్యమాన్ని ఇన్స్టాగ్రామ్ బ్రాండ్ పేరుతో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్స్టాగ్రామ్ ఖాతా ఉన్న యూజర్లు P92లో రిజిస్టర్ కావచ్చని లేదా స్వతంత్రంగా కొత్త ఖాతాను తెరవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందులో ఖాతా తెరిగే యూజర్లు వేరే సోషల్ సైట్లలోనూ పోస్టులు పంచుకోవచ్చని తెలిపాయి. యూజర్ బయో, బ్యాడ్జెస్ వంటి అన్ని ఫీచర్లు ఇందులో ఉంటాయని వివరించాయి. ట్విట్టర్లో ఉన్నట్లు రీషేర్ ఫీచర్ ఇందులో ఉంటుందా లేదా అనే దానిపై స్పష్టత లేదని తెలిపాయి. మస్క్ అధికారం చేపట్టిన తర్వాత ట్విట్టర్లో అనేక మార్పులు తీసుకొచ్చారు. వ్యయ నియంత్రణ కోసం సంస్థ సీఈఓ పరాగ్ అగర్వాల్తో సహా 4,700 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. బ్లూటిక్ కు చందా తీసుకొచ్చారు. దీంతో వినియోగదారుల్లో గందరగోళం ఏర్పడింది. ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వివిధ కంపెనీలు ట్విట్టర్కు ప్రత్యామ్నాయాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే మాస్టర్ ప్లాన్, పోస్ట్ న్యూస్, T2 వంటి వేదికలు వెలిశాయి.